గురుగారు, ముందుగా ఈనాటి మన మొదటి ఉత్తరాన్ని చూద్దాము. తలపై శిఖని ఉంచుకుంటారు కదా, అసలు ఈ శిఖ అంతరార్థం ఏమిటి అని హనుమంతరావు గారు హయత్ నగర్ నుంచి అడుగుతున్నారు. ఇటీవలి కాలంలో కాలేజీ పిల్లలు వాళ్ళు రకరకాల హెయిర్ కటింగ్లు వస్తున్నాయి పాపం, జుట్టు కత్తిరించుకోవడం. దాంట్లో ఒకప్పుడు పిలకాని వేళాకోళం చేసేవారు, అది కూడా ఇటీవలి కాలంలో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు సాంప్రదాయంలోకి వచ్చారని సంతోషపడాలా లేదా విజ్ఞానం వెరితల్లేసిన అనుకోవాలా తెలియదు. సరే ఉంచండి. మనకి సాక్షి వ్యాసాలు అని ఉన్నట్టుగా ఒకప్పుడు వదరుబోతు వ్యాసాలు అని ఉండేవి. ఆ వ్యాసంలో కూడా కేశములు పడే యాతన చెప్తూ అద్భుతంగా రాశారు ఆ రోజులో వ్యాసం. దాంట్లో ఈ శిఖ గురించి కూడా అద్భుతంగా చెప్పారు. శిఖ ఏమిటి అంటే ఈ నడినెత్తిని బ్రహ్మరంధ్రం ప్రాంతంలో ఆ భాగాన్ని కప్పి ఉంచాలి, మిగిలిన భాగాన్నంతా తీసివేయాలి. ఎంచేతంటే వ్రతానుష్ఠానం చేసేవాళ్ళు ఇలాంటి వాటిల్లో ఉన్నవాళ్ళకి వాళ్ళ పాపములు తొలగించుకుంటే తప్ప వ్రతానుష్ఠానానికి వెళ్ళకూడదు. ఆడవాళ్ళకి ప్రత్యేకించి వ్రతాలు లేవు, వ్రతాలు నోములు తర్వాత వేరే కారణంతో వచ్చాయి. వాళ్ళు వీళ్ళకి సహకరించాలి కనుక వాళ్ళకి కేశభాషం ఉండాలి. ఈ యాగాలు హోమాలు ఇలాంటివి చేసేవాళ్ళకి ఇది ఉండకూడదు. అందుకని ఒక్క బ్రహ్మరంధ్రాన్ని మూస్తూ ఉండగానే ఉంచాలి, మిగిలింది ఖాళీగా ఉంచాలి. అది వపనం చేస్తారు. దేనికి అంటే సూర్యకాంతి తిన్నగా పడాలి ఆ భాగం మీద, నీళ్ల స్పర్శ తిన్నగా పడినట్టయితే ఆ నాడీమండలము ప్రబుద్ధమయ్యి ప్రవృద్ధమయ్యి ప్రేరణ చెంది చక్కటి విజ్ఞానం వాళ్ళకి లభిస్తుంది, తగిన శక్తియుక్తులు వాళ్ళు లభిస్తాయి. కానీ బ్రహ్మరంధ్రం మాత్రము ఆపాలి. అందుకని శిఖ ప్రధానంగా పెట్టుకున్నారు. ఈ శిఖకి సంబంధించి వేదంలో అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. సముద్రాన్ని పట్టుకొచ్చి ఒక టీ కప్పులో ఇమిడ్చడం అంటే చాలా కష్టం కదా, అందుకని అక్కడితో ఆపేది. ఈ బ్రహ్మరంధ్రాన్ని ముయ్యడమే పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం. బ్రహ్మరంధ్రాన్ని ఎందుకు ముయ్యాలి అక్కడ? అక్కడేమో విడిగా ఉండాలి, పరమాత్మ తెలియాలన్నారు, అందుకని మూసాం. ఇప్పుడు ముయ్యడం దీనికి జీలకర్ర బెల్లంతో పెట్టడంతో, నాయనా నువ్వు బ్రహ్మతత్వాన్ని తెలుసుకో కానీ సంసారం దాటాలి నువ్వు, ఈ పని చెయ్యి. అందుకని అమ్మాయి బ్రహ్మరంధ్రం శిరస్సు మీద ఉండి అక్కడ పెట్టాలి, వీళ్ళు ఇక్కడ పెట్టాలి. కానీ ఈ మధ్య అయిపోయిన జీలకర్ర బెల్లం పెట్టడం నుదుటి మీద పక్కన పెడుతున్నారు. ఏం చేద్దాం, వీడియోలకి కెమెరాలకి అందంగా రావాలి ఛాయాచిత్రం దానికోసం అని చెప్పి అందుకోసం శిఖ ఏర్పాటు చేశారు. ఈ శిఖ పంచశిఖలు, మళ్ళీ ఐదు సన్నివేశాలు ఉంటాయి అంటే పంచభూతాలకి ప్రతీకగా, నాడీమండలంలో ఐదు స్థానములకి ప్రతీకగా, శరీరంలో ఉండే పంచకోశములకి ప్రతీకగా దానికోసం ఏర్పాటు చేసి దానికి జలస్పర్శ తక్కువ తగలాలి, సూర్యకాంతి తక్కువ ఉండాలి, మిగిలిన భాగానికి ప్రధానంగా ఉండాలి, అందుకోసం ఏర్పాటు చేశాడు. ఆఖరికి మీసములు కూడా తీసేయాలి, గడ్డం ఉండకూడదు. కానీ మీసాలు ఎంత గొప్పగా పెంచినట్టయితే అంత గొప్ప మేము ఆధ్యాత్మికవేత్తలం అనుకునేవాళ్ళు ఉన్నారు, అభ్యంతరం ఏం లేదు. అందుకనే చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారని ఉండేవారు మనకి, పాండవోద్యోగం నాటకం ఇలాంటివి రాసి అవధానాలు చేసిన వారు. దోసమంతరింగ్యును మీసము పెంచినారము అని పద్యం చెప్పారు ఆయన. ఇన్ని ఉన్నాయమ్మ, ఇవన్నీ చెప్పిన దాకా కొందరు మనోభావాలు కొంచెం కష్టపెట్టుకుంటారు వాళ్ళు, ఇది నియమం. అందుకోసం శిఖ ఏర్పాటు చేశారు. శిఖా శబ్దము అగ్ని జ్వాలతో సమానం అది, అందుకని అది విశేషం. దాని గురించి మనకి యజుర్వేదం అథర్వణ వేదంలో చాలా విశేషం.